Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో పవన్ కు భారీ షాక్. వైసీపీలో చేరిన కీలక నేత. సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరు జనసేనను విడుతున్నారు. ఇప్పటికే టిక్కెట్ దక్కిన నేతలు, అసంతృప్తి నేతలు జనసేన నుంచి బయటికి రాగా, తాజాగా మరో కీలక నేత జనసేనకు రాజీనామా చేసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిఠాపురం జనసేన కీలక నేతగా ఉన్న మాకినేడి శేష్ కుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. మాకినేడి శేష్ కుమారి జనసేన పిఠాపురం ఇన్ఛార్జిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆమె జనసేన తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. శేషు కుమారి జనసేనను వీడడంతో ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ గెలుపుపై పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు ఝలక్కిస్తూ కీలక నేతను తమ పార్టీలో చేర్చుకుని అధికార పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు. అటు అధికార వైసీపీ సైతం పవన్ కళ్యాణ్ను ఓడించడానికి వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ముద్రగడ హరిరామ జోగయ్య కుమారుడిని పార్టీలో చేర్చుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు పెంచుకున్న వైసీపీ తాజాగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం నుంచి బలమైన నేతను తమ పార్టీలో చేర్చుకుంది. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో వైసీపీ గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వంగాగీత బరిలో ఉండగా ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు నియోజకవర్గ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగానే మాకినేడి శేష్ కుమార్తో చర్చలు జరిపిన నేతలు ఆమెను వైసీపీలోకి తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బుధవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్న శేష్ కుమారి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.